कृष्ण हरे, श्री कृष्ण हरे, हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे कृष्ण भजे जयतु जयतु देवो देवकी नंदनोयम् जयतु जयतु कृष्णो वृष्णिवंश प्रदीपः जयतु जयतु मेघस्यामलकोमलंगो जयतु जयतु पृथ्वी भरनाशो मुकुंदः हरिः ओम। మనకున్న భక్తిని, మనకున్న గౌరవాన్ని, మనకున్న ప్రేమని ఆవిష్కరించడానికి శాస్త్రం రెండు తేలిక పద్ధతుల్ని ఆవిష్కరించింది. మొదటిది ఏది అంటే ప్రదక్షిణం. పెద్దలు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేశారు అన్న మాటకు అర్థం ఏమిటంటే వారిని ఎప్పుడూ తనకి కుడివైపున మాత్రమే ఉండేటట్టు చూసుకుంటారు తప్ప అయ్యా పొరపాటున కూడా మిమ్మల్ని నా ఎడమ చేతి వైపుకి తీసుకురావట్లేదు. అంటే దానికి అర్థం ఏమిటంటే మీరు పూజనీయులు, నన్ను పైకెత్తగలిగిన వారు మీరు అని నేను అంగీకరించుచున్నాను అని మనసుతో వాక్కుతో చెప్పలేనటువంటి భావనను ఆవిష్కరించడానికి కుడి చేతి వైపు ఉంచుకుంటారు. ఆజ్యాన్నముల్ మన మిప్పించిన ఆహరించు చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసి మన పైనంచున్ సగోపాలుండైవన జక్షుండు నమస్కరించ గిరికిన్ వందారు మందారుడై. మనం చెయ్యగలిగింది ఏమిటి? మనకి పెద్ద పెద్ద స్తోత్రాలు రాకపోవచ్చు, మనకి పెద్ద పెద్ద మంత్రాలు రాకపోవచ్చు, కానీ మనకున్నటువంటి విశ్వాసాన్ని, మనకున్న భక్తిని, మనకున్న గౌరవాన్ని, మనకున్న ప్రేమని ఆవిష్కరించడానికి శాస్త్రం రెండు తేలిక పద్ధతుల్ని ఆవిష్కరించింది. మొదటిది ఏది అంటే ప్రదక్షిణం. పెద్దలు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేశారు అన్న మాటకు అర్థం ఏమిటంటే వారిని ఎప్పుడూ తనకి కుడివైపున మాత్రమే ఉండేటట్టు చూసుకుంటారు తప్ప అయ్యా పొరపాటున కూడా మిమ్మల్ని నా ఎడమ చేతి వైపుకి తీసుకురావట్లేదు. అంటే దానికి అర్థం ఏమిటంటే మీరు పూజనీయులు, నన్ను పైకెత్తగలిగిన వారు మీరు అని నేను అంగీకరించుచున్నాను అని మనసుతో వాక్కుతో చెప్పలేనటువంటి భావనను ఆవిష్కరించడానికి కుడి చేతి వైపు ఉంచుకుంటారు. తల్లిదండ్రులు కనపడితే ప్రదక్షిణం చెయ్యాలి, రోజుకి ఒక్కసారైనా ప్రదక్షిణం చెయ్యాలి. గురువుగారు ప్రదక్షిణం చెయ్యాలి, భగవన్మూర్తి ప్రదక్షిణం చెయ్యాలి, అగ్నిహోత్రము ప్రదక్షిణం చెయ్యాలి, వేద పాఠశాల ప్రదక్షిణం చెయ్యాలి, గోశాల ప్రదక్షిణం చేయాలి, గోవు ప్రదక్షిణం చేయాలి, ఎద్దు ప్రదక్షిణం చెయ్యాలి. కొన్ని కొన్ని కనపడగానే ప్రదక్షిణం చెయ్యాలి. మీరు శ్రీరామాయణం 24,000 శ్లోకాలు పరిశీలించండి, పవిత్రమైన వస్తువులు ఏవి కనపడినా రాముడు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాడని రాస్తారు వాల్మీకి మహర్షి. తన పట్టాభిషేకానికి తీసుకొచ్చిన సంభారములతో తన పట్టాభిషేకం జరగకపోయినా సరే అవి ఒక వ్యక్తిని మహారాజుగా కూర్చోపెట్టడానికి ఉపయోగించేటటువంటి పవిత్ర సంభారములు కాబట్టి లక్ష్మణ ప్రదక్షిణ పురస్సరంగా వెడతానని ప్రదక్షిణంగా వెడతాడు. మహాభారతం విరాట పర్వంలో గోగ్రహణ సందర్భంలో అర్జునుడు సారథ్యం చేస్తున్న ఉత్తర కుమారుడితో మాట్లాడుతూ ఆయన భీష్ముడు మా వంశంలో పెద్దవాడు, ఆయన మా గురువు మహానుభావుడు ద్రోణాచార్యుల వారు, నువ్వు రథాన్ని నడిపినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నా ఎడమవైపుకి వచ్చేటట్టుగా లేకుండా రథాన్ని నడుపు, వాళ్ళు బాణం వేస్తే వేస్తాను తప్ప ముందు వెయ్యను, ప్రదక్షిణంగా నా రథం వెళ్ళాలంటాడు. ఓ గుడికి వెడతారు ప్రదక్షిణం. ప్రదక్షిణం అనేటటువంటిది మనసుతో వ్యక్తం చెయ్యలేనిది, వాక్కుతో చెప్పలేనటువంటి విశేష గౌరవాన్ని ప్రకటించడానికి ఒక సాధనము. ప్రదక్షిణం చేస్తారు, నమస్కారం, ఈ రెండు చేతులు కలిపి ఇలా తల వంచుతారు. అంటే స్వామి మీరు గొప్పవారు, నా 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 11వదైనటువంటి బుద్ధిస్థానము, ఈ 11టిని మీ పాదముల వద్ద న్యాసం చేశాను, నన్ను అనుగ్రహించండి. వంగుతారు, నేను ఎంత కిందకి వంగాలో అంత కిందకి వంగిపోయాను. పాదాలకి నమస్కారం చేయించుకోవడం పైకి సంతోషంగా అనిపిస్తుందేమో కానీ చాలా బరువైన విషయం. ఎందుకో తెలుసా? ఒకరు వచ్చి వంగి పాదములకు నమస్కారం చేశారనుకోండి,
పైకి ఉండవలసిన తల ఎంత కిందకి వంగాలో అంత కిందకి, అంటే యువతల వారికి ఎంత కిందన ఉండాలో అంత కిందకున్న పాదముల వైపుకి తల వంచేశాడు. మీ ముందు నేను వంగిపోయాను, ఇప్పుడు నన్ను భుజములు పట్టి పైకెత్తవలసిన కర్తవ్యం మీ మీద ఉంది. నమస్కారాలు పెట్టించుకోవడం అంత తేలిక అని అనుకోకండి. అందుకే నాకు చాలా భయం, ఎవరైనా కాళ్ళకి నమస్కారం పెడితే వద్దమ్మా నిలబడి చేయండి చాలంటూ ఉంటారు. కాబట్టి అంత యోగ్యత మనకున్నదా అన్నది నాబోటిగాడు ఆలోచించుకోవద్దు. నమస్కారం అన్నదంత గొప్పది. ప్రణిపాతం అంటారు, వచ్చి స్వర్ణదండము, ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. పడిపోవడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? స్వామి ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయిన వాణ్ణి నేను, మీరు నిలబడి ఉన్నవారు, నేను ఇక ఇంతకన్నా కింద పడ్డానికి ఏం లేదు. ఎంత కింద పడచ్చో అంత కింద పడ్డా. ఇంత కింద పడిన వాణ్ణి నేను, అంత నిలబడిన వారు మీరు. ఇప్పుడు నన్ను పైకెత్తవలసిన కర్తవ్యం మీది. ఒకరొచ్చి నేల మీద ఎదురుకుండా కింద పడితే అంత కర్తవ్యాన్ని తలకెత్తుకున్నట్టు. నమస్కారము వ్యక్తము చెయ్యడానికి సాధ్యము కానంత గొప్ప గౌరవాన్ని ప్రకటించడానికి మార్గము. కాబట్టి ఈ మహాశైలమునకు మనం ఏం చెయ్యగలం? ఇది పరమాత్మ యొక్క వినయం. నిజానికి కొండ గొప్పదా కృష్ణుడు గొప్పవాడా? కృష్ణుడే గొప్పవాడు. అది ఆయన వినయం. వినయం లేనివాడు వినయం గురించి ఏం మాట్లాడగలడు? తనకి వినయం లేనివాడు తాను వినయం గురించి ఏం మాట్లాడతాడు? ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటన్ ఆఫ్ జస్టిస్ అని. మకిలమైన చేతులున్నవాడు పవిత్రమైనటువంటి సరోవరాన్ని ఎలా పట్టుకుంటాడు? ముట్టుకోకూడదు. అలాగే తనకి వినయాన్ని లేకుండా ఇంకొకటి వినయం గురించి ఎలా మాట్లాడతాడు? కొండ యొక్క గొప్పతనాన్ని అలా మాట్లాడాడు. అంటే మనిషి ఎంత ఎదుగుతాడో అంత ఒదిగి ఉండడం, అంత వినయంతో ఉండడం అత్యంత ప్రధానమైనటువంటి విశేషాలు. కాబట్టి చిత్తంబులో నరుకంపాత చయంబు చేసి మన పైనంచున్ సగోపాలుండై వనజాక్షుండు నమస్కరించగిరికిన్ వందారు మందారుడై. రండి మనందరం కలిసి నమస్కారం చేద్దాం ఈ గోవర్ధనగిరికి, అందరం కలిసి ప్రదక్షిణం చేద్దాం. మనమేనా ఆ గోవర్ధనగిరి వలన ప్రయోజనం పొందుతున్న వాళ్ళం? మన ఆవులు గడ్డి తింటున్నాయిగా, మన దూడలు గడ్డి తింటున్నాయిగా, అవి కూడా ప్రదక్షిణం చేయాలి. వాటికి ఎలా తెలుసు ప్రదక్షిణం చేయాలని? వాటికి తెలియకపోతే తెలుసున్న మనం ఉన్నాంగా. ఉన్నవాటిలో అత్యంత తేలిక మార్గం ప్రదక్షిణం. మనమే ఎందుకు చేయాలి? మన ఆవులతో కూడా చేయిద్దాం, మన దూడలతో చేయిద్దాం, మన ఎద్దులతో చేయిద్దాం, మన గుర్రాలతో చేయిద్దాం, మన గోప కాంతలు, గోప బాలురు, గోప వృద్ధులు, గోప పిల్లలు అందరూ రండి. భవిష్యత్తులో జరగబోయే ఉపద్రవాన్ని కూడా లెక్క కట్టగలడైన అందరూ వచ్చేయండి, అందరం కలిసి ప్రదక్షిణం చేద్దాం. ఇది విన్ననాడు మనకి కూడా ఒకటి అలవాటు కావాలి. ఒక సంవత్సరం మొత్తం మీద కుటుంబం అందరం కలిసి ఏదో ఒక చోట, ఒక మఠ ప్రాంగణంలో ఒక గురువుగారు ఉన్న చోటు, లేదా ఇప్పుడు గురువుగారు ఉండకపోయినా తేజోమూర్తులై గురువులు తిరిగే ప్రదేశాలు ఉంటాయి, భగవాన్ రమణుల యొక్క ఆశ్రమం లాంటివి, అరుణాచలం, అరుణాచల క్షేత్రం లాంటివో, రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి కలకత్తా లాంటి ప్రాంతంలో ఆశ్రమానికో వెళ్ళి బిడ్డలందరితో కలిసి ప్రదక్షిణం చేయడం, నమస్కారం చేయడం, అక్కడ శుశ్రూష చేయడం, సేవ చేయడం మనం నేర్పితే మన పిల్లలకి ఆ వినయం అలవాటు అవుతుంది. లేని నాడు ఎక్కడి నుంచి అలవాటు అవుతుంది? అందుకే అందరం కలిసి ప్రదక్షిణం చేద్దాం రండి అన్నాడు. తప్పకుండా వాళ్ళు కృష్ణుడు ఏం చెప్తేది ఆమోదిస్తారు, కృష్ణుడి నాయకత్వాన్ని అంగీకరిస్తారు, తప్పకుండా అలా చేద్దాం రేపు అన్నారు. అందరూ కలిశారు. గోవర్ధనగిరి దగ్గరికి తీసుకెళ్ళి ఆజ్యాన్నములు అంటే నీతి బువ్వలు, పిండి వంటలు అన్నీ పెట్టారు. ఇక్కడ కృష్ణుడే, అక్కడ గోవర్ధనగిరిలో కృష్ణుడే, అక్కడ ఆ జీవుడిలా అధిష్టానంలా పైకి లేచి పెట్టిన పదార్థములన్నీ తినేశాడు. ఇక్కడ వీళ్లతో కలిసి నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం ఆయనే పుచ్చుకుంటున్నాడు. లోకంలో నిజానికి అంతేగా, ఈ శరీరాన్ని చిజ్జడ గ్రంథి అంటారు. ఇది నిజానికి కర్ర. ఎందుకని అంటే ప్రాణం పోయిందనుకోండి, రామాయణంలో ఉత్తరకాండలో చెప్తారు, వాయు ప్రాణ సుఖం వాయు న సుఖం విందతే జగత్. ఈ వాయువు కానీ శరీరంలో ప్రసరించడం ఆగిపోయిందనుకోండి, తిరగడం ఆగిపోయిందనుకోండి, కాష్టభూతాని జిగ్నిరి అంటారు వాల్మీకి మహర్షి. ఇది కర్రలా అయిపోతుంది. పాదం పట్టుకుని పైకి లేపితే కర్ర లేచినట్టు లేచిపోతుంది, సంధిబంధములు వంగకుండా. ఆ వాయువు దైవమై ఈ శరీరమునందు ప్రసరిస్తోంది. అశరీరేషు, దానికి శరీరం లేదు కానీ సమస్త శరీరముల యందు తిరుగుతూ ఉంటుంది.
ఇందులో ఉన్నవాడు నారాయణుడు, ఆయన అనుగ్రహం ఉన్నంత కాలమే ఇది చైతన్యంతో ఉంటుంది. ఆయన బయటికి వెళ్ళిపోయాడా ఇది జడమైపోతుంది. ఇందులో ఉన్న నారాయణుడే అందులో ఉన్న నారాయణుడికి నమస్కరించుతున్నాడు. నిజానికి ఆయన తప్ప ఇంకొకటి ఏముంటుంది? ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులకు అది వినా ఇంకొకటి కనపడదు. రామకృష్ణ పరమహంస శిష్యులలో ఒక శిష్యుడు అలా వెళ్ళిపోతుంటే ఒక ధనికుడు ఒక ఆవుని పట్టుకుని కర్ర పెట్టి కొడుతున్నాడు. గబగబా పరిగెత్తికెళ్ళి ఆ శిష్యుడు అన్నాడు, అయ్యయ్యో ఎందుకండి ఆవును అలా కొడతారది, సమస్త దేవతా సంఘాతము అలా కొట్టకూడదు తప్పన్నాడు. నిన్ను కొట్టనా అన్నాడు ఆయన. నన్ను కొడితే ఆవుని కొట్టకుండా ఉంటారా? అలా అయితే కొట్టండి అన్నాడు. ఆవుని కొట్టను నిన్ను కొడతానని ఆయన కర్ర పెట్టి ఆవుని కొట్టాడు. బ్రహ్మచారి ఏం తట్టుకోగలడో, స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెనక వస్తున్న శిష్యులు చూసి అయ్యయ్యో మన సహపాఠి పడిపోయాడు రా అని లోపలికి వెళ్ళి గబగబా చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆశ్రమంలో పడుకోబెట్టి నీళ్లు జల్లి కాసిన గోరువెచ్చటి పాలిచ్చారు. ఆయన పాలు తాగుతున్నాడు. మేమెవరం, నీకేమిచ్చాం, ఏంతో అవుతున్నావు అన్నారు. తల మీద దెబ్బ తగిలిందేమో, జ్ఞాపకం ఉందో లేదో అని. ఆయన అన్నాడు, ఇందాక కర్ర పెట్టి యజమాని రూపంలో నన్ను కొట్టిన పరమాత్మ ఇప్పుడు మిత్రుల రూపంలో ఉండి నా ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ వచ్చేటట్టుగా చేసి గోరువెచ్చటి ఆవుపాలు పట్టి స్వస్థత కలిగిస్తున్నాడు అన్నాడు. కొట్టినవాడిలో పరమాత్మ, పెట్టినవాడిలో పరమాత్మ. అది నోటితో ఉపన్యాసం చెప్పినట్టుండదు. ఆ అనుభవ స్థాయికి వెళ్ళాలంటే పుణ్యముల యొక్క పంట పండాలి. పండిన నాడు ఆ స్థాయికి ఈశ్వరుడు పైకెత్తుతాడు. అందుకే ఇందులో ఉన్నది కృష్ణుడు, గోపాల బాలులలో కృష్ణుడు, ఆవుదూడలలో కృష్ణుడు, గోవర్ధనమునందు కృష్ణుడు, చేస్తున్న నమస్కారం కృష్ణుడు, పుచ్చుకుంటున్న నమస్కారం కృష్ణుడు. ఇప్పుడు అహంకరించడానికి ఎవరికి ఎవరికి ఏది ఉంటుంది కనుక. కాబట్టి అందరూ కలిసి గోవర్ధనానికి ప్రదక్షిణం చేస్తున్నారు. అయితే ప్రీతి అని రెండు అక్షరాలు ఉన్నాయి కదూ, ప్రదక్షిణం చేసేటప్పుడు మౌనంగా చెయ్యాలి. మౌనంగా అంటే అక్కరలేని మాటలు మాట్లాడవద్దు అని దాని అర్థం. భగవత్ సంబంధమైన నామమును ప్రయత్నపూర్వకంగానైనా పలకాలి. ప్రీతి ఉన్నదనుకోండి అసలు అవే మాటలు వస్తాయి. వాళ్ళకి కృష్ణుడంటే మహాప్రీతి. అందుకే పాటించిగాన విద్యా పాటవమున్న తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి కృష్ణుడు విరోధి పాటనుడనుచున్. వాళ్ళ దగ్గర మంచి పూల వాసన వస్తుంది శరీరంలోంచి ఆ గోపకాంతల దగ్గర. వాళ్ళందరూ ఎద్దులతో కట్టినటువంటి బండ్లెక్కి కూర్చున్నారు. పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు ఇవన్నీ కూడా ప్రదక్షిణం చేస్తున్నాయి. దూడలు చెంగనానాలు చేస్తూ పెద్ద పెద్ద గంతులు గెంతుతూ అవన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. గోపాల బాలులందరూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఆయన్ని ముట్టుకుంటూ ఆయనతో మాట్లాడుతూ వాళ్ళు పొందిన భాగ్యం ఆ కాలంలో అటువంటిది. వాళ్ళందరూ ఆయనతో పాటుగా ప్రదక్షిణం చేస్తున్నారు. గోప పెద్దలందరూ ముందు భాగంలో ఉండి ప్రదక్షిణం చేస్తున్నారు. వీళ్ళందరి నోటి వెంట ఏమొస్తుంది అంటే, పాటించి గాన విద్యా పాటవమున్న తేరు లెక్కి బహుతానములన్ కృష్ణుని పాటలు పాడిది విరోధి పాటనుడనుచున్. ఎవరు పాటల గంధులు శరీరము నుండి పువ్వుల యొక్క వాసనలు వచ్చేటటువంటి గోపకాంతలు పరమభక్తితో ఆ కృష్ణుడి మీద పాటలన్నీ పాడుకుంటూ ప్రదక్షిణం చేస్తున్నారు. భగవంతుడికి రాజోపచారాలు చేస్తున్నప్పుడు గీతం శ్రావయామి అంటే గురుముక్త నేర్చుకున్న సంగీతం రావాలేమో కానీ, ఓ గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పాట పాడుకోవడానికి సంగీతం రావక్కర్లేదు. భగవంతుణ్ణి తలుచుకుంటూ పరమపరవశంతో పాట పాడుకుంటూ ప్రదక్షిణం చెయ్యవచ్చు. వాళ్ళందరూ కృష్ణుడి యొక్క లీలలు ఇత పూర్వం వాళ్ళు ఏవేవి చూశారో ఏవేమి విన్నారో ఆ పాటలన్నీ పాడుకుంటూ ఆ బళ్ళల్లో తిరుగుతూ చక్కగా సంతోషంగా ఉల్లాసంగా వాళ్ళందరూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఇంద్రుడికి కబురెళ్ళింది, నీకు గోకులంలో యజ్ఞం లేదుట, అక్కడ ఎవరో కృష్ణుడు అని ఒక గోపాల బాలుడు, అంతవరకే తెలుసున్న వాళ్ళు అంతవరకే చెప్తారు. కాబట్టి ఒక గోపాల బాలుడు అతను చెప్పాట, కృష్ణుడికి యాగం చెయ్యవలసిన అవసరం లేదు, కాబట్టి మీ అందరూ కూడా గోవర్ధనగిరికి యాగం చెయ్యండి అన్నట్ట. వాళ్ళు నీకు యాగం మానేశారు. ఇప్పుడు గోవర్ధనగిరికి యాగం, అగ్నిముఖంగా హవిస్సు కొంత, మిగిలినది పదార్థమంతా తీసుకెళ్లి ఆ గోవర్ధనగిరి యొక్క పాదముల చెంత సమర్పించారు, ప్రదక్షిణం చేస్తున్నారు చూడమన్నారు. చూశాడు ఇంద్రుడు, తానే సర్వం సహాధికారినన్న భావన ఏర్పడింది కదూ, ఎక్కడ లేని అహంకారం వచ్చింది కదూ. అహంకారం ఒక్కసారి లోపల బాగా పేరుకుపోయిందనుకోండి, ప్రతి చిన్న విషయానికి కోపం. కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోడిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరిది పో కృష్ణుండు ప్రేరేపగం.
ఒక పద్యం చదువుతున్నప్పుడు నిజంగా ఇంద్రుడు మాట్లాడుతున్నప్పుడు ఆ అహంకారంతో ఉన్నవాడి నోటి వెంట వచ్చే మాటలు ఎలా ఉంటాయో పద్యం యొక్క శైలి అలాగే పడుతుంది పోతన గారికి. అనుభవుడు సరస్వతీ కటాక్షం పొందినటువంటి దార్శనికుడు, అటువంటి కవి, ఎంత గొప్పవారు నిజంగా. ఆ పోతన గారి పాదాలు ఎన్ని మాటలు తలుచుకుని నమస్కారం చేసుకుంటే మనం ఆయన రుణాన్ని తీర్చుకోగలం. అదే బూయలు ఊపుతున్నారు అంటే ఆయనకి పద్యం అంత అలవోకగా పడిపోతుంది. జో జో కమల దళి క్షణ జో జో మృగరాధ్య మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణిందు వదన జో జో ఎన్న చొన్నని పడుతుంది. అదే అహంకారంతో ఉన్న ఇంద్రుడు మాట్లాడితే పెరుగుల్ నేతులుత్రా విక్రోవి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాట కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరునన్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయినది పో కృష్ణుండు ప్రేరేపగన్. ఎవడో కృష్ణుడా, గోపాల బాలుడా, ఓ గొల్లవాడా, ఆయన చెప్పాడా వీళ్ళు నాకు యజ్ఞం మానేశారా? బాగా పెరుగులు నీతులు తాగి ఒళ్ళు కొవ్వింది వీళ్ళకి. ఆ మాటతో మొదలైంది పద్యం. పెరుగుల్ నీతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరునను. ఒకనకొకప్పుడు కృతయుగంలో పర్వతాలకి రెక్కలుంటే అవి ఎగిరి కావలసిన చోటికి వెళ్ళి దిగుతుంటే సమస్త ప్రాణులు తల్లడిల్లిపోయి నన్నుద్దేశించి ప్రార్థన చేస్తే నా వజ్రాయుధం పెట్టి పర్వతాల యొక్క రెక్కలన్నిటినీ కూడా తెగకోసినటువంటి గొప్ప బలమున్నవాణ్ణి. నన్ను కాదని పిరికి పందలు, బలం లేని వాళ్ళు, ఏదో పెరుగు నెయ్యి నేనిచ్చినటువంటి వర్షం వలన, ఆవులు పాడి వలన పొంది ఇవాళ ఒళ్ళు కొవ్వి నాకు యజ్ఞం మానేస్తారా? వాళ్ళ సంగతి చెప్తాను. ఉజ్జత్ సంపదనమ్మి నంద తనయోద్యోగంబునం వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందరాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్. ఎంత దారుణంగా మాట్లాడాడండి నిజంగా ఇంద్రుడు. మర్చ్యుల్ అన్నాడు. ఈ లోకమునకు మర్చ్యలోకమని పేరు. ఈ మర్చ్యలోకానికి ఉన్న నియమం ఏమిటంటే ఏ శరీరాన్ని ఇక్కడ పుచ్చుకుని బతికాడో ఆ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి తప్ప జీవుడు శరీరాన్ని పట్టుకుని వెళ్ళలేడు. శరీరాన్ని వదలాలి. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి అగత్యమున్నటువంటి లోకంలో పుట్టిన వీళ్ళు అని నిజానికి అన్ని లోకముల కన్నా ఈ లోకమే గొప్ప. ఎందుకో తెలుసా? కింద లోకాల్లో ఉన్న వాళ్ళకి కర్మాధికారం లేదు, పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలకు కర్మాధికారం లేదు, యజ్ఞయాగాదులు చెయ్యలేరు ఆత్మవిచారం తప్ప. కానీ ఇక్కడ పుట్టిన మనం పుణ్యకర్మలు చేసి దేవతలు కాగలం, పాపకర్మలు చేసి కిందకు పోయి తిరియక్కులు కాగలం. పాపము పుణ్యము నాకు అక్కర్లేదని సమస్తము పరమేశ్వరుడికి అర్పించి చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితముగా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము చేత చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధిని అర్హతగా తీసుకుని పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొంది ఇక అసలు పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షమునే పొందగలం. అటువంటి అధికారము కలిగినటువంటి భూమి ఏదైనా ఉంటే ఈ ఒక్క భూమి, ఈ భూలోకమే. అంత గొప్ప లోకంలో పుట్టిన వాళ్ళు అంతంత స్థాయిలకి వెడితే ఇంద్రుడు మాత్రం అహంకారం వచ్చినప్పుడు ఈ లోకం యొక్క వైభవాన్ని మరిచిపోయి మాట్లాడాడు. ఉజ్జత్ సంపదనంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై. ఒళ్ళు మండినప్పుడు అవతల వాడి పేరు చెప్పడానికి ఇష్టపడరు. ఆ నందుడి కొడుకు ఎంత మాటో. ఉజ్జత్ సంపదనమ్మి, నేను వర్షం కురిపిస్తే ఆవులు బాగా గడ్డి తిని ఇచ్చినటువంటి పాల వల్ల వచ్చినటువంటి నీతి వలన పొందినటువంటి సంపద వలన అహంకారం పొందినటువంటి ఈ గొల్లవాళ్ళు ఉజ్జత్ సంపదనంబి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై. ఆ నందుడి కొడుకు చెప్పాట వెర్రేళ్ళై ఇవాళ నా యాగం మానేస్తారా? వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమరి మర్చ్యుల్. చచ్చిపోయే లక్షణం ఉన్నవాళ్ళు వీళ్ళకింత అహంకారమా? తిన్నగా వర్తక మేఘముల దగ్గరికి వెళ్ళాడు. సమర్థక మేఘములను ఉంటాయి, భయంకరమైనటువంటి మేఘముల గుంపు. ఇనప సంకెళ్ళు వేసి బంధించి ఉంచుతారట వాటిని. ఆ సంకెళ్ళు తొలగించాడు. తొలగించి అన్నాడు, మీ అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోండి, గోకులానికి వెళ్ళి భూమ్యాకాశములను ఏకం చేసేయండి. చేసి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొందరాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్. మీరు కురిపించినటువంటి వర్షానికి, ఆ వడగళ్ళకి, ఆ మెరుపులకి, ఆ పిడుగులకి గోవులు చచ్చిపోవాలి. అనచ్చ ఇంద్రుడు ఆ మాట. అసలు
ఏ గోవు నుంచి వచ్చినటువంటి పాల వలన పంచగవ్యముల వలన యజ్ఞము జరిగి హవిస్సులు అందుకుంటారో దేవతలు, ఆ గోవుని చంపమని అనర్చ ఇంద్రుడు. అంటే అహంకారము యొక్క మొట్టమొదటి ప్రతిస్పందన ఏది అంటే వాక్కు మీద నియంత్రణ కోల్పోయి ఏది మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడడం. గోవుల్ జనుల్ సజ్జోమృత్యువు పొంద, దెబ్బతిని ఆగడం కాదు, వెంటనే చచ్చిపోవాలి, నిశ్శేషమైపోవాలి గోకులమంతా. ఒక ఆవు కానీ, దూడ కానీ, ఎద్దు కానీ, గోపాలురు కానీ ఎవరు ఉండడానికి వీల్లేదు, అందరూ చచ్చిపోవాలి, భయంకరంగా చచ్చిపోవాలి. అలా విద్యుద్వల్లులు గప్పి వాళ్ళకి కళ్ళు కనపడకూడదు, అటువంటి మెరుపులు మెరవాలి, అటువంటి పిడుగులు పడాలి, అటువంటి వర్షం పడాలి. విద్యుద్వల్లులు గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగం, మీ యొక్క అవార్యమైనటువంటి శౌర్యంతో అద్భుతమైనటువంటి వాన కురిపించండి. నేను వెనక ఐరావతం మీద వస్తున్నాను, మీరు పదండని సంకెళ్ళు తొలగించాడు. ఆ సమర్థక మేఘములన్నీ కూడా బయలుదేరి గోకులానికి వచ్చాయి. ఆకాశమంతా కమ్మేశాయి, సూర్యుణ్ణి ఆచ్ఛాదించేశాయి. కటిక చీకటి, వీళ్ళందరూ పాపం సంతోషంగా ప్రదక్షిణం చేస్తున్నారు. భూమ్యాకాశములు ఏకమైపోయి వామనమూర్తి ఒకప్పుడు ఆ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానాన్ని అందుకుని మూడడుగుల నేల కొలవడం కోసమని పెరిగిపోతే, ఇంతంతైవటుడు ఇంతయ్యి మరియుతానింతయ్య భోవీధిపై అంతై తోజితమండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై బహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అని రెండవ పాదాన్ని పెంచి కొలిచినట్టుగా ఆ పాదం పెరిగి పైకెళ్ళిపోయినప్పుడు, పైన అంతరిక్షాన్ని తన్నినప్పుడు దానికి ఒక పెద్ద కన్నం పడి పైలోకాలలో ఉన్న నీళ్లన్నీ ఈ లోకంలో పడిపోతుంటే ఎటువంటి చప్పుడుతో ఎంత భయంకరంగా పడిపోతాయో అటువంటి వర్షం పడిపోతుంది. పెద్ద పెద్ద మెరుపులు, ఆవులు, దూడలు, ఎద్దులు ఇవన్నీ ఆ మెరుపులను తట్టుకోలేక ముఖాలు వంచి తలలు గట్టిగా విసురుతూ ఆ పిడుగుల ధనులు తట్టుకోలేక గిజగిజలాడిపోతూ చిన్న చిన్న లేగదూడలు ఆవుల దగ్గరికి వచ్చి పొదుగులలో చేరి పక్కన చేరి బాధపడుతుంటే, అన్ని జీవులు కూడా సతమతమైపోతుంటే ఇంద్రుడు చూసి ఐరావతం మీద కూర్చుని ఎంతో సంతోషిస్తున్నాడు. కానీ వాళ్లకున్న గొప్పతనం ఏమిటంటే, కష్టమే రానివ్వండి, సుఖమే రానివ్వండి, భగవంతుడి పాదములు పట్టుకుంటారు తప్ప ఇవాళ కలిసి రాలేదని భగవంతుణ్ణి విడిచిపెట్టడం, ఏదో ఇవాళ వాతావరణము ప్రతికూలమైందని భగవంతుణ్ణి వదిలిపెట్టడం, కలిసి వస్తే భగవంతుడి అనుగ్రహం అని చెప్పి లక్ష తులసి పూజ చేయడం వాళ్ళకి చేత కాదు. కృష్ణ హరే, శ్రీ కృష్ణ హరే, హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే, భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే.